హై వ్యూయర్స్, వెల్కమ్ టు రత్నం మీడియా. జనసైనికుల్లో కొత్త సందేహం మొదలైంది. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఈసారి ఎక్కడ జరగబోతున్నాయి? మళ్ళీ మేకప్ వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈసారి వేడుకలు నిర్వహిస్తారా లేదా అనేది ఓ ప్రశ్న. ఒకవేళ నిర్వహిస్తే ఎక్కడ నిర్వహిస్తారు? అధికార పార్టీ టార్గెట్గా మళ్ళీ విమర్శలకు పదును పెడతారా అని జనసైనికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈసారి ఎక్కడ చేయబోతున్నారు? ఇది ఇప్పుడు జనసేన శ్రేణుల్లో హాట్ క్వశ్చన్గా మారింది. మార్చి 14, 2014న జనసేన పురుడు పోసుకుంది. 2014 ఎన్నికల ముందే జనసేన ఏర్పాటు చేసినప్పటికీ అప్పటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ చంద్రబాబు సీఎం కావటంతో కీలక పాత్ర పోషించారు. దాని తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన లెఫ్ట్ బీఎస్పీలతో కలిసి ఎన్నికల బరిలో దిగి ఒక్క సీటుతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018 గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సభలో అప్పటి ప్రభుత్వంపై విమర్శించారు. ప్రత్యేక హోదాపై పదే పదే మాట మార్చిన బాబు వైఖరిని తప్పుబట్టారు. కేంద్రం వైఖరిపై కూడా నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికల టైంలో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల వేదికగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. ఇక్కడ పవన్ ప్రసంగంలో కూడా అటు వైసీపీ ఇటు టీడీపీ బీజేపీలపై నిప్పులు చెరిగారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉంటుందని ఈ సభలోనే ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత జనసేనకు కష్టకాలం మొదలైంది. అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చింది. ఇటు ఇన్నాళ్ళు పవన్తో నడిచిన నేతలు కొందరు జారుకోవడంతో పార్టీకి మైనస్గా మారింది. ఇటు ఆర్థికంగా పార్టీని నడపాలంటే మళ్ళీ సినిమాలు చేయటం తప్ప ఇంకో ఆప్షన్ లేదని చెప్తూ పవన్ మేకప్ వేసుకున్నారు. ఇంతలో రాజధానిని మార్పుపై ప్రకటన రాగానే రాజధాని రైతులకు అండగా ఉంటామని పిలుపు ఇవ్వటంతో మళ్ళీ పొలిటికల్ హిట్ పెంచారు. ఈ ప్రయాణంలో బీజేపీతో పొత్తు ప్రకటించిన వైసీపీని గద్దెదించే వరకు పోరాడతామంటూ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు జనసేన బీజేపీ ఉమ్మడి కార్యాచరణ నడుస్తాయని రెండు పార్టీల నేతలు చెప్పారు. అయితే ఈలోపు ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధాని మోదీ అమిత్ షాను కలిశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఒక సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పుడు బీజేపీకి ఒక సీటు ఇస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు బీజేపీకి కటిఫ్ చెప్తారా, అదే రోజు ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ చేస్తారు? జన సైనికులకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం అటు రాజమహేంద్రవరంలో కానీ లేకపోతే రాజమండ్రిలో కానీ చేస్తారని రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. మరి జన సైనికుల్లో ఉన్న ఈ కొత్త సందేహం పవన్ కళ్యాణ్ గారే తీర్చాలి. మరి దీనిపై మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ టాపిక్స్, పొలిటికల్ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే తప్పకుండా రత్నం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.